పాతకాలంలో దర్శక నిర్మాతల హవా నడిచేది వారే నిజమైన కెప్టెన్లు ఓ దర్శకుడు యూనిట్కి కెప్టెన్ అయితే ఆ చిత్రానికి కావాల్సిన పెట్టుబడిని ఆర్థిక భారాన్ని తానే మోస్తూ అందరి రెమ్యూనరేషన్ నుంచి ప్రొడక్షన్ ఖర్చు టీ కాఫీలు టిఫిన్లు భోజనాలు అందరికీ స్నాక్స్ రోజు అందరికీ కార్లు రోజుకి లక్షల్లో ఖర్చు పెట్టే నిర్మాత లేకపోతే అసలు దర్శకుడికి నటీనటులకు టెక్నీషియన్స్కి కూడా ఆఫర్లు ఉండవు కాబట్టి ప్రతి ఒక్క హీరో దర్శకులు నటీనట్లు జూనియర్ ఆర్టిస్టుల నుంచి సాంకేతిక నిపుణులు అందరూ కష్టపడి సినిమాను సక్సెస్ చేయాలని ఆ నిర్మాతకు పది రూపాయలు మిగిలితే మరో పది చిత్రాలు చేస్తే తమకు ఉపాధి దొరుకుతుందనే ఆలోచన నేడు కనిపించడం లేదు నిర్మాత ఎలా పోతే నాకేంటి నాకు రావాల్సింది నాకు వచ్చిందా లేదా రాకపోతే ఎలా రాబట్టుకోవాలి అని ఆలోచించేవారి తప్ప సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత పరిస్థితే ఏంటి అని ఆలోచించేవారు నేడు కొదువయ్యారు దీనికి కారణం రోజు రోజుకు పెరిగిపోతున్న స్టార్ కల్చరే హీరోలను దేవుళ్ళుగా కొల్చేవారే నిర్మాతను గురించి పట్టించుకోరు తెరపై కనిపించేవారే కానీ తెర వెనుక ఆర్థిక భారం మోసి దర్శకన్ హీరోలకు నటీనట్లకు అందరికీ డబ్బులిచ్చేవారని మాత్రం విస్మరిస్తున్నారు కానీ పాతకాలంలో నిజమైన హీరోలుగా నిర్మాతలను చెప్పుకునేవారు తర్వాత దర్శకుల పేరు చెప్పేవారు ఆ తర్వాత హీరో హీరోయిన్లు కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల రాకతో పరిస్థితిలో మార్పు వచ్చింది హీరో వెర్షన్ పెరిగింది కానీ ఆ తర్వాత మరలా దాసరి నారాయణరావు రాఘవేందర్ రావు కె విశ్వనాథ్ వంటి వారి హయాంలో దర్శకులను చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఏర్పడ్డారు ఇక నాడు కూడా స్టార్ కల్చర్ నడుస్తున్నా కూడా రాజమౌళి సుకుమార్ వివి వినాయక్ బోయిపాటి శ్రీను పూరి జగన్నాథ్ కరీష్ శేఖర్ కముల వంటి వారిని చూసి హీరో ఎవరనేది పట్టించుకోకుండా సినిమాలు చూస్తున్నారు ఇక నేడు కూడా దల్ రాజు సాయి కుర్రపాటి సురేష్ బాబు వంటి నిర్మాతలు కూడా తమ పేరును చూసి థియేటర్లకు జనాలు వచ్చేలా చేస్తున్నారు అలాంటి నిర్మాతల్లో ఒకరే కాట్రగడ్డ మురారి ఈయన అభిరుచి ఉన్న నిర్మాత ఆ రోజుల్లో నిర్మాతతో పాటు దర్శకులైన దాసరి రాఘవేందర్ రావు కోదన్న రామిరెడ్డి వంటి దర్శకులు కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు కూడా సమాంతరంగా ఉండేవారు కానీ కాట్రగడ్ర మురారి ఏడిద నాగేశ్వరరావు అశ్వినీ దత్ కెఎస్ రామారావు వంటి నిర్మాతలు హీరోలను దర్శకులను కూడా డామినేట్ చేసేవారు ఇక విజయవాడకు చెందిన కాట్రుగడ్ర మురారి తన ఎంబీబీఎస్ చదువు చివరి సంవత్సరంలో సినిమాలపై ప్యాషన్తో దర్శకుడు కావాలని మద్రాసు వెళ్లారు అక్కడ కొంతకాలం దర్శకత్వ శాఖలో పనిచేసిన తర్వాత అన్ని శాఖలపై పట్టు కథలు చిత్రాలపై అభిరుచితో నిర్మాతగా మారారు యువ చిత్ర బ్యానర్లో సీతామహాలక్ష్మి గోరింటాకు జేఘంటలు త్రిశూలం అభిమన్యుడు సీతారామ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం జానకీ రాముడు నారీ నారీ నడుమ మురారి వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు ఇవన్నీ ఆనిముత్యాలే ఎవరు ఎంత భూతద్దం వేసుకుని వెతికినా అసభ్యత కనిపించదు ఆయన సినిమాలకు కె విశ్వనాథ్ కోదండరామరెడ్డి దాసరి నారాయణరావు రాఘవేందర్ రావు కోడి రామకృష్ణ సంగీతం శ్రీనివాసరావు వంటి మహామహులు పనిచేసిన తన చిత్రాలలో కృష్ణం రాజు శోభన్ బాబు వెంకటేష్ బాలకృష్ణ శ్రీదేవి జయప్రద జైసుధా రాధిక వంటి వారున్నా సరే కనీసం ఎక్స్పోజింగ్ చేయడానికి ఒప్పుకునేవాడు కాదు హీరోయిన్లు చేయడానికి సిద్ధపడినా దర్శకులు ఎంతో రొమాంటిక్గా తీసి సినిమా మరింత హిట్ అయ్యేలా చేస్తామని చెప్పినా నో అనేవాడు సినిమా ఆడకపోయినా పర్వాలేదు నాకు నష్టం వచ్చినా నా నియమాలు నా పద్ధతులను మార్చుకోను ఆడవారిని అసభ్యంగా చూపిస్తే ఎలా మన తల్లి అక్క చెల్లి భార్యలు కూడా ఆడవారే కదా అనేది ఆయన సిద్ధాంతం కాగా ఆయన కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజు శ్రీదేవి జయసుధా రాధిక నటించారు ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా మన రసకేంద్రుడు శ్రీదేవి దగ్గరికి వెళ్ళి హీరో నీ వైపు రాగానే నువ్వు చీర కాస్త తీసి ఆయనను గట్టిగా ముద్దు పెట్టుకుంటూ గట్టిగా కౌగులించుకోవాలి అని చెప్పాడు అప్పుడు నిర్మాత కాట్రగడ్డ మురారి ఎవరితోనో అర్జెంటుగా ఫోన్లో మాట్లాడుతుండేసరికి విషయం సరిగా చూసుకోలేదు ఇక షార్ట్ రెడీ అనే సమయంలో ఆయన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు కృష్ణం రాజు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే శ్రీదేవి కూడా పరిగెడుతూ చీరను పక్కకు తీసి గట్టిగా హీరోను అత్తుకుని ముద్దు పెట్టుకుంది ఈ సీన్ చూసిన నిర్మాత కాట్రగడ్డ మురారికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది దగ్గరికి వెళ్ళి శ్రీదేవిని చడామడా తిట్టాడు ఆమె రాఘవేంద్రరావు గారు అలాగే చేయమని చెప్పారు సార్ అని సమాధానం ఇచ్చింది వెంటనే రాఘవేంద్రరావుని పిలిచి ఇలా తీయాలంటే ఇంకెవరి చిత్రాల్లోనైనా తీసుకో ఇది నా సినిమా నా సినిమాలో ఇలాంటి సీన్ పెట్టడానికి నీకెంత ధైర్యం కావాలి నాకు చెప్పకుండానే ఈ సీన్ ఎందుకు ప్లాన్ చేశావు అంటూ పెద్ద గొడవే చేశాడు దాంతో రాఘవేంద్రరావు శ్రీదేవితో యూనిట్ అంతా వినే విధంగా అమ్మా శ్రీదేవి నువ్వు పరిగెత్తేటప్పుడు చీరకు పది ఇరవై పిన్నులు పెట్టుకో అసలు చేరే జారకుండా ఉంటుంది అలాగే ఉంటేనే మన నిర్మాత గారికి ఇష్టమట అంటూ లంచ్ బ్రేక్ టైం కావడంతో లంచ్కి వెళ్ళిపోయాడు నిజంగా ఈనాడు అలాంటి నిర్మాతలు ఉన్నారా అంటే లేరని బల్లగుద్ది చెప్పొచ్చు ఇది ఆనాటి సినీ వైభవం అలాంటి నిర్మాతలు ఈ జనరేషన్లో లేరు ఉండరని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి